Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును అచ్చన్న భలే ఎరికిస్తున్నాడే. కొంతమందికి మైక్ దొరికితే పోనకం వచ్చేస్తుందనుకోవాలో ఏమో, కానీ తెగ మాట్లాడేస్తారు. తప్పేమి కాకపోయినా ఆ మాటల వల్ల ఎవరు ఇరుక్కుంటారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు అన్న విషయం కూడా స్పృహలో పెట్టుకోవాలి. ప్రత్యర్థులు ఇరుక్కుంటే పర్వాలేదు, స్వపక్ష నాయకులే ఇబ్బంది పడిపోతే అది లేటెస్ట్ అచ్చన్న స్పీచ్లా ఉంటుంది. ప్రస్తుతం మోదీ నామస్మరణతో కాలం గడుపుతున్నారు చంద్రబాబు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండి కాకపోతే అవతల ఎల్లుండు, ఏదో ఒకరోజు మోదీ నుంచి ఫోన్ రాకపోతుందా, మళ్ళీ మరో చారిత్రక తప్పిదం చేసే అవకాశం రాకపోతుందా అంటూ చంద్రబాబు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబుకు బాగా తెలుసు, ఈ సమయంలో టీడీపీని బీజేపీతో స్నేహం తప్ప మరొకటి కాపాడలేదని. ఈ సమయంలో అచ్చన్నేమో మోదీని విమర్శించడం మొదలుపెట్టారు. అవును, మొన్న విజయవాడ ఫ్లైఓవర్స్ సమయంలో చంద్రబాబు అండ్ టీడీపీ నేతలంతా మోదీని తెగ పొగిడేశారు. టీడీపీ హయాంలో కేంద్రం నుంచి నిధులు పుష్కలంగా వచ్చేవని, ఫలితంగా అభివృద్ధి నాలుగు పాదాల మీద పరుగులు పెట్టేదని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మైక్ అందుకున్న అచ్చన్నేమో పోలవరానికి కేంద్రం డబ్బులు ఇవ్వలేదని, కేంద్రం పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందని, కేంద్రం పట్టించుకోకపోయినా డబ్బులు ఇవ్వకపోయినా టీడీపీ ప్రభుత్వం 71% పనులు పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. మరి ఈ విషయాలు ఆ నోటా ఈ నోటా పడి మోదీ వరకు చేరితే, మీ పార్టీకి ఎన్ని నాలుకలు చంద్రబాబు అని అడిగితే, మీరు ఇంకా మారలేదా అని ప్రశ్నిస్తే చంద్రబాబు పరిస్థితి ఏమిటి? ఆ మాత్రం గ్రహించకుండా, అధినేత పరిస్థితి అర్థం చేసుకోకుండా అచ్చన్న అలా మోదీని ఇరకాటంలో పడేయొచ్చా? మోదీ దగ్గర చంద్రబాబుని ఇరికించేయొచ్చా? చంద్రబాబుకున్న టెన్షన్స్ చాలా ఉన్నట్లు మళ్ళీ ఇదొకటా అచ్చన్నా?